డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెపరేట్ రూట్లో వెళ్తుంటారు. తక్కువ టైంలో సినిమాలు చేస్తూ హిట్లు కొట్టడం ఆయన స్టైల్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లకు ఆయన ఎన్నో హిట్లిచ్చారు. జ్యోతిలక్ష్మి, లోఫర్ రెండు భారీ ఫ్లాప్స్ అందుకున్న పూరి కళ్యాణ్ రామ్తో చేసిన ఇజంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇజం సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక పూరికి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ అంటే చాలా ఇష్టమైన ప్లేస్ అని అందరికీ తెలిసిన విషయమే. అది తనకు రెండో ఇళ్లని కూడా పూరి ఎన్నోసార్లు చెప్పారు. పూరి తన సినిమా కథలను అక్కడే రాసుకుంటారు. పూరి బ్యాంకాక్ టూర్స్పై చాలా మంది సెటర్స్ వేయడం కామన్. పూరి బ్యాంకాక్లో అమ్మాయిలతో మసాజులు చేయించుకుంటారనేవారు ఉన్నారు. ఈ మాటలకు ఫస్ట్ టైం పూరి స్పందించి ఓపెన్గా రిప్లై ఇచ్చారు. జనాలు ఊహలనే నిజమనుకుంటారని, తనకు ఏ తాయిగలతోనూ సెక్స్ అనుభవం లేదని, అక్కడ ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ తనకు నచ్చుతాయని, థాయ్ ప్రజలు ఎప్పుడూ నవ్వుతుంటారని, అది నాకు నచ్చుతుందని పూరి చెప్పుకొచ్చారు. సో పూరి తన సినిమాల్లో థాయ్ మసాజులు చూపించడం తప్ప ఆయనకు నిజంగా మసాజులతో పాటు ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేదన్నమాట.